చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ అత్యంత వైభవంగా సాగింది. ప్రతి సంవత్సరం అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని స్వామివారికి గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ జార్జి దంపతులు, కాసర్ల సురేఖ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అర్చకులు కొదమగుళ్ళ శ్రీకాంతాచార్యులు వెంకట నరసింహాచారి ఆధ్వర్యంలో కళ్యాణ తంతు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం పద్మ తిరుపతి రెడ్డి దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో టీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, పొన్నాల శ్రీనివాసరావు, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ జలగం కిషన్రావు, ఉప సర్పంచ్ కాసరపు గంగాధర్ గౌడ్, నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, కటకం మల్లేశం, గడ్డం శ్రీధర్ రెడ్డి, సాంబారి మధు, అంజిరెడ్డి, వికృతి శ్రీనివాస్, బుర్రా వెంకటి గౌడ్, ఏర్లపల్లి రాజు, అంజిబాబు, దుమ్ము ఆనంద్, మేకల ఎల్లయ్య తదితరులు స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. హస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుచారవారై ప్రమోదవారై రభిమన్యవారై పుత్రై పౌత్రై శ్రియాం దీర్ఘాయుః హస్తైశ్వర్య సిద్ధిరస్తో సంపూర్ణ ఆరోగ్యం. మండలంలోని బండపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ కానీ, గ్రామ సర్పంచులు కానీ, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ సంబంధించిన పెద్దలు, కమిటీ అధ్యక్షులు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున సంవత్సరంలో అనేక రకమైన మార్పులకు జరుగుతున్న విధంగా ఈరోజు ఒక కళ్యాణోత్సవ కార్యక్రమాలను చూడడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించి నాతోటిపాటు ప్రజాప్రతినిధులు, మండల సభ్య సర్పంచులు కానీ, ఎంపీలు కానీ, ఎదురుల పట్టిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అశేష భక్తులకు ఈ కార్యక్రమంలో వీక్షించిన ప్రతి భక్తులకు వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ యొక్క కళ్యాణోత్సవంలో ఇంత బ్రహ్మాండంగా జరగడానికి ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పిన విధంగా ఈ ప్రాంతంలో ఈ గ్రామస్తులు కానీ, చుట్టు ప్రాంతాలు కానీ, అనేక ప్రాంతాల్లో సెటిల్ అయి ఈ కళ్యాణోత్సవానికి మా సొంత గ్రామానికి రావాలి, మా పక్క గ్రామానికి రావాలని ప్రతిపత్తితో చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి సుందూర ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమానికి భక్తులకు ఆసీనులై ఇంత విజయవంతానికి మళ్ళీ రాబోయే కాలంలో ఒక శాశ్వత ప్రాజెక్టుగా అనేక రకమైన నిర్మాణాత్మకంగా ఒక ఇక్కడ ఉన్న వేదిక కావచ్చు, గుడి డెవలప్మెంటే కావచ్చు, అన్ని కమ్యూనిటీ హాల్ డెవలప్మెంటే కావచ్చు, అన్ని రకాలుగా భాగస్వామ్యం అవుతాం. తలో భాగంగా మనిషికి చందాదారులుగా రూపకల్పన చేసి మేము ఒక భక్తులుగా ఈ ప్రాంతాన్ని, ఈ గుడి అభివృద్ధికి మేము ఉంటామని ఇంతకుముందు దాతల వివరాలు కూడా చెప్పినందుకు అందరి సహసహకారాలు తీసుకుందాం, ప్రభుత్వ సహసహకారం కూడా తీసుకుందాం. ఎండోమెంట్ నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు గారు కానీ, ఇక్కడి నుంచి దేవాదాయ శాఖ మంత్రులు దృష్టి తీసుకెళ్ళి మిగిలిన పనులు కూడా పూర్తిగా మనం దాన్ని తీసుకొని మా వంతు సహసహకారాలు కూడా మీ గ్రామానికి, గుడికి అందరికీ ఎలవేలాగా ఉంటాయని ఒకసారి మళ్ళొకసారిగా చెప్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడే కళ్యాణోత్సవంలో భక్తులకు మంచి దేవుని ఆశీర్వాదం ఉండి ఈ గ్రామస్తులు, ఈ సుస్థిర ప్రాంత ప్రజలకు కుటుంబ సుఖ సంతోషంగా ఉండి మంచి రైతు సోదరులకు మంచి పంటలు వండి, పండించిన పంటలకు మంచి మద్దతు ధరించి వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ అన్ని రకాల పేద వర్గాల ఉన్నత వర్గాల కుటుంబాలు ఆ భగవంతుని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇప్పుడే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మళ్ళొకసారి మొక్కుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి రాబోయే కాలంలో మళ్ళీ మంచిగా అందరం సమిష్టంగా ఉండే వర్షాలు పడి మళ్ళొకసారి పెద్ద ఎత్తున మళ్ళొకసారి కలుద్దామని, ఈ గత 19 సంవత్సరాల నుంచి ఈ బండపల్లి గ్రామంలో
సుదీర్ఘంగా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు గ్రామస్తులకు కమిటీ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బండపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కళ్యాణోత్సవ భాగంగా ఈరోజు బండపల్లి గ్రామంలో కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఇట్టి కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి ప్రముఖుల అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ ఏఎంస్ చైర్మన్ మనోహరెడ్డి గారికి, కొండల శ్రీనివాసరావు గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంజిబాబు సర్పంచ్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచ్, మాజీ సర్పంచులకు, యువతులకు, ప్రతి మాజీ సర్పంచులకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇట్టి సర్పంచులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల మా ఆలయాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.